ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ చెప్పారు మనతో పాటు కొంతకాలం ఉంటుంది అని. బట్ అంత ఇంపాక్ట్ లేదు కానీ ఓకే గుడ్. అంటే తీసేసి కూడా మంచి పని చేశారు హైపర్ ఆది రోల్. ఉండుంటే ఆ ఇంటెన్సిటీ అప్లో దెబ్బ తినేది. ఆది రోల్ కట్ చేసి మంచి పని చేశారు. జస్ట్ ఏదో ఒక ఫైవ్ మినిట్స్, నాట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ ఆన్ టైం కూడా ఉంటుంది. బట్ అదే ఎక్కడో ఒక చోట వెంకీ అట్లూరి రైటింగ్స్లో త్రివిక్రమ్ ఇమిటేట్ చేస్తుంటాడు బేసిక్గా. బట్ ఈ సినిమాలో లేదు కొంచెం, అది మిస్ అయ్యా. అంటే కొంచెం ఇంతకు ముందు సినిమాలు తీసుకుంటే డైలాగ్స్లో కానీ త్రివిక్రమ్ ఇమిటేట్ చేసేవాళ్ళు, గురూజీ గారు ఇమిటేట్ చేసేవాళ్ళు. ఎఫ్ఎఫ్ ధనుష్ కమా జీవి ప్రకాష్ ఈజ్ ఈక్వల్ టు సార్, బేసిక్గా ఒక ఈక్వేషన్తో స్టార్ట్ అవుతుంది సినిమా. ఓకే, వెంకీ అట్లూరి కూడా డీసెంట్ జాబ్, నాట్ ఎ గ్రేట్ జాబ్ బట్ డీసెంట్ జాబ్. సూపర్గా ఉంది నా సినిమా. ధనుష్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. అంతా స్టూడెంట్స్ గురించి, అంతా ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్ లాస్ట్లో అది అంతా పల్లెలో అంతా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ కాలేజ్, ఆ కాలేజీలో ఎట్లా ఇంప్రూవ్ అయ్యే టీచర్స్ ఎట్లా చెప్తారు అనేసి కాన్సెప్ట్. అంతా కాన్సెప్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా సార్ సాంగ్స్ అయితే ఇంకా ఒక సాంగ్ బాగుంది, మాస్టర్ మాస్టర్ అనేసి, ఆ సాంగ్ సూపర్ ఉంది. డైలాగ్స్ సీన్స్ అంతా విలన్ అంత అట్రాక్షన్ ఏం లేదు, అప్పుడు మధ్య మధ్యలో వస్తాడు అంతే. మనంతా స్టూడెంట్స్ గురించి స్టోరీ అంతా బాగుంది, డిఫరెంట్గా ఉంది స్టోరీ. మెయిన్ అంతా ధనుషే. హైదరాబాద్ కామెడీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాడు, బాగుంది, సూపర్గా ఉంది. ఉన్నాయి అంటే ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి, బట్ కొంచెం బట్ దీన్ని ఏమంటే డీసెంట్ వాచ్గా చూడు, ఖచ్చితంగా చూడొచ్చు ఫ్యామిలీ డీసెంట్ వాచ్. కొంచెం సితార ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఇంకొంచెం స్క్రిప్ట్ వర్క్ చేస్తుంటే బాగున్నా. వంశీ అన్నకి చెప్తాను, వంశీ అన్న కొంచెం ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలన్నా. సితార ఎంటర్టైన్మెంట్ రెప్యుటేషన్ని కొంచెం ఇంకా కొంచెం బిల్డ్ చేస్తాం. అంటే సితార ఎంటర్టైన్మెంట్ అంటే మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆబ్వియస్గా దానికి రీజన్ మా గురూజీ గారు. సో యా ఆబ్వియస్గా ధనుష్ ఆయన అంటే మనం ఏమన్నా కానీ ఇట్లాంటి ఒక అంటే ప్రూవన్ యాక్టర్ సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళ యాక్టింగ్ పట్ల మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఎలా అంటే ఆల్రెడీ ప్రూవన్ ఖచ్చితంగా బాగానే చేస్తారనే పర్సెప్షన్తోనే వస్తాం. సినిమా చాలా బాగుంది, దాంట్లో సాంగ్స్ అన్నీ బాగా చాలా బాగుండే, ఇంకా స్టోరీ కూడా చాలా బాగుంది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చి ధనుష్, ఆయనకి చాలా థ్యాంక్స్ ధనుష్ సార్కి. సినిమా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా లేదు, సెంటిమెంట్స్ ఎక్కువ, ఎమోషన్స్ ఫీలింగ్స్ చాలా ఉండే. నేనైతే సినిమా బాగా ఎంజాయ్ చేసిన ధనుష్ సార్కి థ్యాంక్స్. మాత్రం సినిమా చూసిన మాత్రం స్టూడెంట్స్ అయితే చాలామంది మారుతారు నాకు తెలిసి, కనెక్ట్ అవుతారు. కాన్సెప్ట్ సూపర్గా ఉంది, యాక్టింగ్ వాళ్ళు కూడా బాగుంది. అంతా ఎంసెట్ ఎగ్జామ్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరూ స్టూడెంట్స్ పెట్టిన వాళ్ళందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు వాళ్ళు కూడా. సెంటిమెంట్ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సంయుక్తమైన ఓకే అండ్ డీసెంట్ రోల్, డీసెంట్ యాక్టర్స్ అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు, ఎట్ పవర్ఫుల్ అంటే తను చూడొచ్చు ఇంటెన్సిటీ, క్యారెక్టర్ ఇంటెన్సిటీ ఉంది. సినిమా బాగుంది సార్, సెంటిమెంట్ బాగుంది, పిల్లలది బాగుంది, పల్లెలో వస్తారు కదా పిల్లలు బాగుంటారు, సెంటిమెంట్ బాగుంది, వాళ్ళు ఏర్చడానికి బాగుంది, ఫీల్ బాగుంటుంది, అది సూపర్ సూపర్ ఉంది. ఓకే, ఆబ్వియస్గా ఒక సోషల్ కాజ్ అంటే నైంటీస్ బ్యాక్డ్రాప్లో సోషల్ కాజ్ తీసుకున్నప్పుడు మనం కూడా ఎక్కువ దాని గురించి అంటే లూప్ హోల్స్ అడగడానికి కూడా ఖచ్చితంగా చెప్పాను కదండి. ఎఫ్ఎఫ్ఎక్స్లో ఆ వేరియబుల్ జీవి ప్రకాష్ కుమార్ కూడా ఒక వేరియబుల్ అదే యాక్టింగ్ ఒకలాంటి ఆర్ట్ మూవీని కొంచెం కమర్షియల్గా బ్యాలెన్స్ చేసుకొని తీసుకొచ్చినట్టు ఉంటుంది. పాటలు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, బాగుంది, బాగానే ఉంది అన్న, స్టోరీ బాగా నచ్చింది అన్న, బాగా చూపించాడన్న, బాగా అవుతారన్న.